ఇసే దేశ మే కరీబ 80,000 కరోడ్ రూపీస్ గన్నా కిసానో కో మిలే హై. ఇస్కా బహుత్ బడా లాభ గన్నా కిసానో కో హో రహా హై. నేను ఆంధ్రప్రదేశ్ రైతులకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో చెరుకు రైతుల జీవితాల్లో తిరిగి మాధుర్యం తీసుకొస్తానని అంటున్నాను. మన చెరుకు రైతులు కూడా శక్తి దాతలుగా మారాలనేదే మోడీ లక్ష్యం. ఈరోజు మోడీ గారు పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల దేశంలోనే దాదాపు 8,000 కోట్ల రూపాయలు చెరుకు రైతులకు అందుతున్నాయి. దాంతో చెరుకు రైతులు భారీగా లబ్ధి పొందుతున్నారు. సాథ్యో, ఎన్డీఏ సర్కార్ నేహి పెహలీ బార్ హమారే ఫిషర్మెన్ కి భీ చింతా కీ హై. హమనే ఫిషరీస్ సెక్టర్ కే లియే అలగ్ మంత్రాలయ శురూ కియా. హమనే ఫిషర్మెన్ కో కిసాన్ క్రెడిట్ కార్డ్ కి సువిధా దీ. బీజేపీ నే అప్నే సంకల్ప పత్ర మే గారంటీ దీ హై కి ఫిషరీస్ సెక్టర్ సే జుడే భాయ్ బహనో కే లియే బీమా కవరేజ్ బడాయా జాయేగా. హమ్ ఫిషరీస్ సే జుడే ప్రొడక్షన్ ఆర్ ప్రోసెసింగ్ క్లస్టర్ భీ బడాయేంగే. హమ్ ఫిషర్మెన్ కి ఆయ బడానే కే లియే ఆర్గానిక్ సీ వీడ్ కి ఖేతీ కో భీ బడావా దేంగే. మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా మత్స్యకారుల కోసం ఆలోచించింది. మేము మత్స్యకార రంగాని కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖని ప్రారంభించాం. మేము మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కల్పించాం. మత్స్యకార రంగంలో అనుబంధం ఉన్న మత్స్యకార సోదరి సోదరుమణులకు బీమా పరిధిని పెంచాం. బీజేపీ మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలో హామీ ఇచ్చాం. మేము మత్స్యకార రంగానికి అనుబంధం ఉన్న ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ క్లస్టర్ను సృష్టిస్తున్నాం. మేము మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సేంద్రీయ సీవీడ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నాం. సాథ్యో, ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే లోగ్ కహ రహే హై కాంగ్రెస్ గయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయి, లేకిన్ ఫాయిదా కుచ్ నహీ హువా. కాంగ్రెస్ హో యా వైఎస్ఆర్ కాంగ్రెస్, దోనో కీ ఏక్ హీ పెహచాన్ హై. ఇన్కీ పెహచాన్ హై బేలగామ్ భ్రష్టాచార్. ఇన్కీ పెహచాన్ హై మాఫియా రాజ్. బగల్ మే హీ కర్ణాటక మే కాంగ్రెస్ కో కుర్సీ మిలీ హై. వహాన్ ట్యాంకర్ మాఫియా, ల్యాండ్ మాఫియా సర్కార్ చలా రహే హై. యహాన్ ఆంధ్రప్రదేశ్ మే భీ సెండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఔర్ శరాబ్ మాఫియా కా రాజ్ చల్ రహా హై. ఆప్కో ఇస్ లూట్ సే ఆంధ్రప్రదేశ్ కో ముక్త కరానే కే లియే ఎన్డీఏ కీ సర్కార్ చున్నీ హై. మిత్రులారా, ఈరోజు ఏపీ ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, అయినా ఏమీ ప్రయోజనం లేదని. కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇద్దరికి ఒకటే గుర్తింపు, వాళ్ల గుర్తింపు హద్దులు లేని అవినీతి, వాళ్ల గుర్తింపు మాఫియా రాజ్యం. మన పక్క ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ సీటేసి కూర్చుంది. అక్కడ ట్యాంకర్ మాఫియా, భూ మాఫియాతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక్కడ ఏపీలో కూడా ఇసుక మాఫియా, భూ మాఫియా, మద్యం మాఫియాతో రాజ్యం నడుపుతున్నారు. ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేసేందుకు మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. సాథ్యో, కాంగ్రెస్ ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ దోనోనే తుష్టీకరణ కి రాజనీతి సే ఆంధ్రప్రదేశ్ కి సంస్కృతి కో బహుత్ నుక్సాన్ పహుంచాయా హై. కాంగ్రెస్ నే తో
అయోధ్యా మే రామ మందిర్ కా ఖులా బహిష్కార్ కియా తా. ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే మందిరో కో నుక్సాన్ పహుంచాయా జా రహా హై. మే ఆప్కో విశ్వాస్ దిలాతా హూం, ఎన్డీఏ సర్కార్ ఆయేగీ ఔర్ ఆంధ్రప్రదేశ్ కీ సంస్కృతి పర్ హో రహే హమ్లో పర్ భీ లగామ్ లగాయేగీ. మిత్రులారా, కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కూడా సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతిపై పెద్ద ఎత్తున నష్టం చేకూరుతుంది. కాంగ్రెస్ అయోధ్యలో రామమందిర ఆహ్వానాన్ని బహిరంగంగా తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. మీకు నేను విశ్వాసాన్ని కలిగిస్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిపై జరుగుతున్న దాడులు పూర్తి స్థాయిలో ఆపుతామని హామీ ఇస్తున్నాను. సాథియో, 13 మే కో ఆప్కా ఓట్ దేశ్ ఔర్ ఆంధ్రప్రదేశ్ కా భవిష్యత్ తయ కరేగా. అనకాపల్లి సే ఎన్డీఏ కెండిడేట్ శ్రీ సిఎం రమేష్, విశాఖపట్నం సే శ్రీ ముతుకుమిల్లి భారత్ జీ, అర్కు సే శ్రీమతి కోథాపల్లి గీతాజీ, ఆర్ విజయనగరం సే శ్రీ కలీ శెట్టి అప్పల్ నాయుడు జీ, ఉన్కో భారీ ఓటో సే జీతా కర్కే దిల్లీ భోజియే, ఇన్కా జీతనా మోదీ కో మజబూత్ కరేగా. ఔర్ ఆప్ జబ్ ఇన్కో ఓట్ దేంగే వో ఓట్ సీధా సీధా మోదీ కే ఖాతే మే జాయేగా. సాథీ, మేరా అనురోధ హై విధానసభా చునావ్ కే లియే భీ హమారే జో ఎన్డీఏ కే సాథీ హై, జో విధాయక కే నాతే చునావ్ లడ్ రహే హై, ఉన్కో భీ భారీ మతో సే విజయీ బనాయియే. మిత్రులారా, మే 13న మీ ఓటు దేశం మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అనకాపల్లిలో ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. విశాఖపట్నం ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ భరత్ గారు పోటీ చేస్తున్నారు. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి కొత్తపల్లి గీత గారు పోటీ చేస్తున్నారు. విజయనగరం అభ్యర్థిగా శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. మీ ఓట్లు భారీ మెజార్టీతో పార్టీని గెలిపిస్తే తిన్నగా ఢిల్లీలో మోడీ గారిని బలపరుస్తుందని తెలియజేస్తున్నాను. మీ అందరి ఓటు నేరుగా నాకు చేరుతుంది. దీంతో పాటు ఈ యొక్క నా అభ్యర్థన, ఈరోజు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులందరినీ కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని మేము అందరినీ కోరుతున్నాను. అచ్చా, ఆప్లోగ్ మేరా ఏక్ కామ్ కరేంగే, ఆప్లోగ్ మేరా ఏక్ కామ్ కరేంగే. మీరందరూ కూడా నాకు ఒక పని చేస్తారా? మీరందరూ నాకు ఒక పని చేస్తారా? అగర్ మేరా ఏక్ కామ్ కర్నే వాలే హై తో దో హాత్ ఊపర్ కర్కే బతాయియే.